మేడాబాటలో మరో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్. పార్టీ ఫిరాయింపుల్ని కప్పల తక్కడ అని ఎలా అంటామో, ఎన్నికల సమయంలో నేతలు అధికార పార్టీని వీడిపోతున్న సమయంలో చేపలు చేజారిపోతున్నాయి అని కూడా అలాగే అంటాం. ఇప్పుడు చంద్రబాబు వల నుంచి చేపలు జారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్టీని భ్రష్టు పట్టించేస్తున్నారు. అఫ్కోర్స్, అన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని తేల్చేస్తున్నాయనుకోండి, అది వేరే సంగతి. బహుశా ఆ బెంగతోనే చంద్రబాబుకి తానేం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితి ఏర్పడినట్టుంది. లేకపోతే టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులు చేజారిపోతూ ఉంటే చంద్రబాబు పోతే పోండి అన్నట్టు ఎలా వ్యవహరిస్తారు? ఎలాగోలా వారిని బుజ్జగించుకోవాలి కదా. మొన్న మధ్యాహ్న ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు మరో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. నిజానికి చంద్రబాబు మేడా మల్లికార్జున్ రెడ్డిని బుజ్జగించాల్సింది పోయి పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. అంతకుముందే మేడాకి ఓ రేంజ్లో పొగబెట్టేశారు చంద్రబాబు. ఈ టార్చర్ భరించలేక మేడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పంచన చేరిపోయారు. ఇక్కడితో ఈ చేపల దూకుడు వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు. రానున్న 10-15 రోజుల్లో మరో ఆరుగురు ఎమ్మెల్యేల వరకు టీడీపీని వీడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రేసులో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారట. రాయలసీమ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, అమరావతి పరిధిలో ఓ ఎమ్మెల్యే టీడీపీకి ఝలక్ ఇస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరన్నా టీడీపీని వీడాలంటే బలమైన కారణం ఏమీ అవసరం లేదు. చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్కి తాకట్టు పెట్టేశారు అనేస్తే సరి. నిజమే మరి, చంద్రబాబుకి తెలియడం లేదు కానీ టీడీపీ కాంగ్రెస్ మైత్రి పట్ల ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ దెబ్బకు గెలవాలన్న ఆశ ఉన్నోళ్ళు జాగ్రత్త పడకుండా ఉంటారా?